కడప జిల్లా వేంపల్లిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడిన చిట్ చాట్ పై మండిపడ్డారు. అవినాష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అంటే ఒక ఎంపీ నేనా నాకే ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తా ఉంటే సాధారణ మానవుని పరిస్థితి ఏంటని కూడా మాట్లాడడం జరిగింది. మేము సూటిగా అడుగుతున్నాము, ఇంకా 21 మంది రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళనే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి పోవడం లేదు, ఎవరిని టచ్ చేయడం లేదు. కేవలం అవినాష్ రెడ్డి దగ్గరికే వచ్చి ఎందుకు సిబిఐలు మాట్లాడుతున్నారనే దానికి ఆయనే సమాధానం చెప్పాలి. కాబట్టి దీంట్లో ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టేది లేదు, దాని కామన్ మ్యాన్ చుట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తారు. ఇంతమంది ఎంపీలు ఉండగా నీ దగ్గరికి ఎందుకు వచ్చి చేస్తానంటే నువ్వు 100% ఆ హత్యతో నీకు 100కి 100 భాగాలు సంబంధం ఉంది కాబట్టి ఆ తర్వాత సిబిఐ నీ దగ్గరికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈడ ప్రజ పులివెందులకి రావడము, పులివెందులో ప్రజలందరికీ కూడా నన్ను అన్యాయంగా ఇరికిస్తారు, మీకు ఏం ధైర్యంగా ఉండండి అది ఇదని మాటలు చెప్పుకునేదానికి ఇక్కడికి వచ్చాడు. అయితే పులివెందుల ప్రజలు ఎవరు అమాయకులు కాదు. పులివెందుల ప్రజలంతా కూడా ఎప్పుడు ఏ టైం వచ్చినా ఏ సందర్భం ఏ అవకాశం వచ్చినా కూడా అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేదానికి కూడా ఆ తర్వాత రెడీగా కూడా ఉంటారు. ఆ తర్వాత ఇంకో విషయము నేను అతను 2 సంవత్సరాల నుంచి నేను ఇది సీరియస్గా తీసుకోలేదు అన్నట్టు మాట్లాడాడు. నువ్వు సీరియస్గా తీసుకున్నా, నువ్వు సీరియస్గా తీసుకోకపోయినా చట్టం కానీ సిబిఐ కానీ తన పని తను చేసుకోబోతూ నువ్వు ఎంత సీరియస్గా తీసుకునే కూడా లాస్ట్కు జరిగేది ఇదే. నువ్వు సీరియస్గా తీసుకుంటే ఇంకా ఏమన్నా 1 నెల 2 నెలలు లేటుగా ఇది జరిగిందేమో కానీ ఎందుకంటే దాంతో సంబంధం ఉండేవాళ్ళు ఎవడు కూడా తప్పించుకోలేని పరిస్థితి. నువ్వు కూడా అలాంటి పొరపాట్లు అలాంటి తప్పులన్నీ చేసినావు కాబట్టి దీంట్లోంచి నువ్వు తప్పించుకునే పరిస్థితే లేదు. నువ్వు అంటే ఈ రోజుగా దాని మీద ఉన్న అంబచేయ మీద ఈ రోజా రేపా అనేదే నువ్వు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం నన్ను లోపల వేదానికి సిద్ధంగా ఉండు. ఇప్పటికైనా పులివెందుల ప్రజలు కానీ అందరూ కోరుకునేది ఏంటంటే లాస్ట్కు న్యాయము ధర్మమే గెలవాలని, ఆ వైపే 100% పరిస్థితులన్నీ కనబడతానే చివరికి సునీతకు 100% న్యాయమే.